అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కోటిపల్ల వద్ద గోదావరిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని గ్రామానికి చెందిన మేడిశెట్టి వీరబ్రహ్మం, నరాల వేదమూర్తి అనే యువకులు గోదావరి నదిలో కలిపేందుకు వెళ్లారు. నదిలోకి దిగి స్నానం చేస్తుండగా ఇద్దరు నదిలో గల్లంతయ్యారు. పోలీసులు గల్లంతైన వారి కోసం గజ ఈతగాలతో గాలిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కోటిపల్లి వద్ద గోదావరిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని గ్రామానికి చెందిన మేడిశెట్టి వీరబ్రహ్మం, నరాల వేదమూర్తి అనే యువకులు గోదావరి నదిలో కలిపేందుకు వెళ్లారు. కాగా నదిలోకి దిగి స్నానం చేస్తుండగా ఇద్దరు యువకులు నదిలోకి గల్లంతయ్యారు. పోలీసులు గల్లంతైన వారి కోసం గజ ఈతగాలతో గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ గణేష్, ప్రస్తుతం కోటిపల్లి గోదావరి మొత్తం కూడా చీకటిమయంగా ఉన్నా కూడా పామర్రు ఎస్ఐ జానీ బాషా ఆధ్వర్యంలో పోలీసులు ఇద్దరి కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. సమయం మించిపోవడంతో వారు ఇద్దరు కూడా మృతి చెందే అవకాశం కనిపిస్తుంది. దసరా ముగింపు ఉత్సవాల్లో కోటిపల్లి గోదావరి రేవుకి దుర్గమ్మ తల్లిని నిమజ్జనం చేయడం కోసం రావు చెరువు గ్రామానికి చెందిన వెంకటాయపాలెం గ్రామానికి చెందినటువంటి కొందరు విగ్రహాన్ని ఊరేగింపిన తర్వాత నిమజ్జనానికి తీసుకురావడం జరిగింది. నిమజ్జనం పూర్తయిపోయిన తర్వాత వారు కోటిపల్లి అక్కడే ఉన్నటువంటి గోదావరి నదిలోకి స్నానానికి దిగడం జరిగింది. ఇందులో రావి చెరువు వెంకటాయపాలెం గ్రామానికి చెందినటువంటి ఇద్దరు గల్లంతయ్యారు. అందులో నరాల వేదమూర్తి 28 సంవత్సరాలు, అదేవిధంగా మేడిశెట్టి వీరబ్రహ్మ 38 సంవత్సరాలు, ఇద్దరు కూడా ప్రస్తుతం గల్లంతవడం జరిగింది. స్థానికులు అక్కడ లోతుగా ఉంటుంది దిగొద్దని చెప్పినప్పటికీ కూడా వారిద్దరూ కూడా అత్యుత్సాహంతో కోటిపల్లి గోదావరి నదిలోకి లోపలికి వెళ్లడంతో ఇద్దరు కూడా మునిగిపోవడం జరిగింది. దీంతో వెంటనే కూడా పోలీసులకు సమాచారం అందడంతో గజ ఎత్తుగాళ్ల సహాయంతో వారిని వెతికే ప్రయత్నం చేశారు. కానీ గోదావరి కొంత ఉద్రిక్తంగా ఉంది. ఎందుకంటే అంటే వర్షాలు పడుతూ ఉండడంతో గోదావరిలో కొంత నీరు ఎక్కువగా ఉంది. అందువల్ల వీరు గోదావరిలో గల్లంత కావడం జరిగింది. ప్రస్తుతం గల్లంత అయినటువంటి ప్రాంతంలో పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. మేబీ అంటే గోదావరి ప్రవాహం ఉన్నటువంటి నేపథ్యంలో వారు మునిగిపోయిన చోట అక్కడే ఉండే పరిస్థితి లేదు. కొంత దూరం వరకు కూడా కొట్టుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం బ్యాటరీ లైట్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టినప్పుడు కూడా ఇద్దరు కూడా ఆచూకీ లభించట్లేదు. రేపు తెల్లవారుజాము తర్వాత ఇద్దరు మృతదేహాలు కూడా వెలికి తీసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ గణేష్, థ్యాంక్ యూ.